తెలంగాణకు నష్టం కలిగించేవి జరిగినాయి. అందులో స్కీమ్ బి కోరకపోవటం, మంచినీళ్ళకు కూడా మనం అనేక పర్యాయాలు కర్ణాటకను బతిమాలుకునే పరిస్థితి రావటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అదంతా కూడా అధిగమించాలంటే గోదావరిని కృష్ణకు అనుసంధానం చేసుకోవడం చాలా ఉత్తమమైన మార్గం. దానికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు, మనకు కూడా లాభం ఉంది. కాబట్టి బహుశా నెక్స్ట్ మీటింగ్తో అది ఒక కొలిక్కి వచ్చే ఆస్కారం ఉంటుంది. అక్కడ కూడా కొంతమంది కుచితమైనటువంటి మనసున్న వాళ్ళు, పర్టికులర్లీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు చాలా కుచితంగా మాట్లాడుతూ ఉన్నారు. వారిని ఏమనలేము. కారణం ఏంటంటే ఆయనకి ఏం గుణం ఉన్నదో ఇతరులకు కూడా అదే గుణం ఉన్నది అని ఆయన అనుకుంటా ఉన్నాడు. ఎవరైతే సంకుచితంగా కుచితంగా చాలా నీచంగా ఆలోచిస్తారో వాళ్ళకే చంద్రబాబు నాయుడు లాంటి ఆలోచనలు వస్తాయి. మేమిద్దరం ముఖ్యమంత్రులం కూడా ఒక అభిప్రాయానికి వచ్చినాం. ఈ మాట మీకు స్పష్టంగా పాలమూరులో చెప్పాలన్న ఉద్దేశంతో నేను చెప్తా ఉన్నా. ఇంకా భవిష్యత్తులో బాగుపడేదే పాలమూరు, బాగుపడేదే నల్లగొండ, బాగుపడేదే వికారాబాద్ జిల్లా, డెఫినెట్గా బాగుపడేది హైదరాబాద్ తాగునీరు. పర్మనెంట్గా చాలా సమస్యలు దూరమవుతాయి. కారణం ఏంటంటే గతంలో ఇదే చంద్రబాబు నాయుడు బాబ్లి మీద గొడవ సాధించింది ఏంటంటే గుండు సున్నా, పరవాడ ప్రాజెక్టు మీద గొడవ సాధించింది ఏంటంటే గుండు సున్నా. ఎక్కడ ప్రాజెక్ట్ అంటే అక్కడ బస్తీ మీద సవాల్ అనడం, కోర్టుకు వెళ్ళడం, హంగామా చేయడం, ఏదో హఠాటోపం చేయడం తప్ప వచ్చింది మాత్రం సున్నా. ఈ విషయాన్ని ఈరోజు మీకు చెప్తా ఉన్నా. 2003లో శాసనసభలో స్పష్టంగా ఆయనకు చెప్పడం జరిగింది. ఇదే విషయం నేను ఆన్ రికార్డు కూడా ఉన్నాను, అసెంబ్లీ లైబ్రరీలో ఎవరైనా సరే చూసుకోవచ్చు. సేమ్ విషయాన్ని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే పద్ధతిలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మహారాష్ట్రతో గొడవ బాబ్లీ వచ్చిందేమీ లేదు, కానీ మొన్న మేము వెళ్ళి వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంటే ఒక పద్ధతిగా వ్యవహారం చేస్తే అక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. బ్రహ్మాండంగా 570 TMCల నీళ్లు తీసుకునేటువంటి అవకాశం సంపూర్ణంగా ఇప్పుడు తెలంగాణలో ఉంది. అదే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇంకా ఎవరైనా అల్పంగా చాలా కుచితమైన బుద్ధిని ఆలోచించే వాళ్ళకి మేము ఒకటే చెప్తా ఉన్నాం. రేపు ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు కృష్ణా గోదావరి అనుసంధానం చేసి నీళ్లు తీసుకోవాలనుకున్నప్పుడు దానికి తగు రీతిలో అగ్రిమెంట్లు చేసుకుంటాం. ఆ అగ్రిమెంట్లన్నీ జరుగుతాయి. ఆ తదనంతరం ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది ఫైనల్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి సూరుద్భావపూర్వకంగా చర్చల దశలో ఇప్పుడు ముందుకు పోతా ఉన్నాం. రేపు నాకు కూడా కళ ఉంది, అసాధ్యమేం కాదు. గతంలో కూడా చెప్పినారు, ఇప్పుడు కూడా కొంతమంది సన్నాసులు వాళ్ళకి తెలివి లేదు, మేమేం చేయలేదు, మీరు కూడా చేయవద్దు అనే పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏమీ చేయలేదు. ఇదే పాలమూరుని ఎండబెట్టినారు, బొంబాయి బస్సులు నిలయం చేసినారు. అంత ఘోరాఘోరమైన పరిస్థితులు ఒక కరువు జిల్లా కింద, వలసల జిల్లా కింద దీన్ని దెబ్బకొట్టినారు. ఉత్తర తెలంగాణ కూడా మొత్తం ఆరిపోయింది. దాదాపు భారతదేశంలోనే ఎక్కడ లేనన్ని పంపు సెట్లు, అధికారికంగా ఉండే పంపు సెట్లు తెలంగాణ రాష్ట్రంలో 24 లక్షల పంపు సెట్లు ఉంటాయి. అనధికారికంగా చాలా ఈజీగా ఇంకో 3-4 లక్షలు ఉంటాయి. ఇన్ని పంపు సెట్లు భారతదేశంలోనే ఏ స్టేట్లో కూడా ఉండవు. ఇవన్నీ కూడా తెలంగాణ రైతాంగం ఒక్కొక్క పంపు సెట్ ఒక్కొక్క బోరు 25,000 నుంచి మొదలుకుంటే 1 లక్ష 150,000 వరకు ఖర్చు పెట్టి 800 ఫీట్లు 900 ఫీట్లు వేస్తే తప్ప నీళ్లు రాని దుస్థితికి తయారు చేసినటువంటి వాళ్ళ ఘనులు ఎవరంటే ఇదే కాంగ్రెస్ పార్టీ, గతంలో పరిపాలన చేసిన వాళ్ళు, ఇదే నాయకులు. 24 లక్షల పంపు సెట్లు తెలంగాణలో ఉండడానికి కారకులు ఎవరు? మనం ఒకసారి ఆలోచించాలి. పాలమూరు జిల్లా వలసల జిల్లా కావడానికి కారకులు ఎవరు? ఇవాళ మళ్ళీ వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ అవివేకం చాలా ఘోరంగా ఉంటుంది, చాలా బాధ కూడా కలుగుతుంది, జాలి కూడా కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు నీళ్ల పరిమాణాల మీద పరిజ్ఞానం లేదు, భౌగోళిక పరిజ్ఞానం లేదు, కాంటూర్స్ మీద పరిజ్ఞానం లేదు. గాలికి ఇష్టం వచ్చినట్టు, నోటికి దోచినట్టు ఎటువంటి మాట్లాడేటువంటి దుర్మార్గమైన పద్ధతి. టీఆర్ఎస్ ప్రభుత్వం మేము స్పష్టంగా ఒక పాలసీ చెప్పినాం, 100కు 100% తెలంగాణ రైతాంగం సమైక్య పాలకుల పాలనలో అతి ఘోరంగా జీవన విధ్వంసం జరిగి చాలా ఘోరాలకు గురైంది, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దిగజారింది, ఆర్థికంగా రైతాంగం యొక్క పరిస్థితి క్షీణించిపోయింది. కాబట్టి మేము ఏదో ఓట్ల కోసమో, తమాషా కోసమో, చక్కెల గింతలు చేయడం కోసమో మేము చెప్పలేదు. మాకు నిర్దిష్టమైనటువంటి అభిప్రాయం ఉంది, స్పష్టత ఉంది, సంపూర్ణమైన అవగాహన ఉంది.
మాకు తెలియని విషయాన్ని మేధావుల దగ్గర నిపుణుల దగ్గర తెలుసుకునేటువంటి మంచి గుణం కూడా మాకు ఉంది. కాబట్టి ఆషామాషిగా అలవోకగా తమాషగా మేము చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు. అందువల్ల చాలా స్పష్టంగా మేము చెప్పినాం, తెలంగాణ రైతాంగం ప్రతి ఒక్క రైతు ఇలా అప్పులో కోరుకొని పోయి ఉన్నాడు. ఒక ఆయన 10 లక్షలు ఉండొచ్చు, ఇంకో ఆయన 5 లక్షలు ఉండొచ్చు, ఇంకో 3 లక్షలు ఉండొచ్చు, దెబ్బతిని ఉన్నారు. వాళ్ళు బాగుపడాలంటే ఖచ్చితంగా ఇంకో 5, 6, 7, 8 సంవత్సరాల పాటు వాళ్ళ దగ్గర నగదు నిల్వలు వాళ్ళ సొంత పెట్టుబడి వాళ్ళకు ఏర్పడే వరకు ఖచ్చితంగా ఉచిత కరెంటు సప్లై చేస్తామని చెప్పినాం. 600 అయినా సరే సప్లై చేస్తాం. ఇరిగేషన్ వాటర్ కూడా నీటి తీరువ రద్దు చేసినాం, రూపాయి కూడా నీటి తీరువ తీసుకోకుండా వాళ్ళకి ఫ్రీగా నీళ్ళు సప్లై చేస్తాం. కరెంటు బిల్లులు ఇంతగానమా అని మాట్లాడుతూ ఉన్నారు, ఇంతగానం కాదు ఇంకెంతగానమైనా 5,000 కోట్లు కాదు 15,000 కోట్లు అయినా సరే ఖర్చు పెట్టి రైతాంగానికి నీళ్ళు ఇస్తాం. అది మా పాలసీ, మీకు ఇష్టం లేకపోతే మీ కర్మ ఏం చేయగలిగింది ఏం లేదు. కాబట్టి రైతులు అప్పులు తీరిపోయి వాళ్ళ సొంతంగా వాళ్ళ జేబులో వాళ్ళ బ్యాంకులో 4 లక్షలు 5 లక్షలు నగదు నిల్వ వచ్చిందంటే అప్పుడు పెట్టుబడి కోసం అప్పులు చేసే దుస్థితి పోతుంది. ఆ స్థితి రావాలనేదే మా పంతం, అది మా పార్టీ సిద్ధాంతం, మా ప్రభుత్వ సిద్ధాంతం. 600 అయినా సరే 100% దాన్ని అమలు చేసి తీర్చమని మేము చెప్పినాం, శాసనసభలో చెప్పినాం, బయట చెప్పినాం, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినాం, తూచా తప్పకుండా దాన్ని ఆచరిస్తున్నాం. దాని తర్వాత కూడా అవాకులు చెవాకులు మాట్లాడతారు. ఇదే జిల్లాలో ఉన్నారు అర్భకులు, ఇదే పాలమూరు జిల్లాలో మాట్లాడే సన్నాసులు ఉన్నారు, వాళ్ళని చూస్తే నవ్వన్నా ఏడవన్నా అర్థం కాదు. ఇంకొక చిన్న ఉదాహరణ నేను చెప్తాను, పాలమూరు ఎత్తిపోతల పథకానికి జూరాల నుంచి నీళ్లు తీసుకోవాల్సి ఉండే అని మాట్లాడతారు ఇదే జిల్లాకు చెందిన నాయకులు. వాళ్ళు మనుషులా? ఆ దరిద్రులు ఈ జిల్లాలో ఎట్లా పుట్టినరు? భగవంతుడు వాళ్ళకి ఎట్లా జన్మ ఇచ్చిందో నాకు అర్థం కాలే. ఇవాళ జూరాల మీద అది ఉండేది 6 TMCల ప్రాజెక్ట్, దానిలో యూజబుల్ వాటర్ ఉండేది, అలొకేషన్ ఉంది కానీ అందులో నిల్వ ఉండేది యూజబుల్ వాటర్, వాడుకోగలిగిన నిల్వ జూరాలలో ఉండేది కేవలం 6 TMCలు మాత్రమే. దాని మీద నెట్టెంపాడు, జూరాల సొంత ఆయకట్టు 104,000 అఫీషియల్, ఇంకో 8-10,000 ఉంటుంది, దాదాపు 115,000, 120,000 వరకు జూరాల సొంత ఆయకట్టు ఉంటుంది. భీమా కింద 2,03,000 ఎకరాలు, నెట్టెంపాడు కింద 2,00,000 ఎకరాలు, కోయిల్ సాగర్ కింద 52,000 ఎకరాలు, కొత్తగా ప్రతిపాదించిన గట్టు మీద 33,000 ఎకరాలు. అదేవిధంగా మిషన్ భగీరథ తీసుకున్న నీళ్లు 3.87 TMC, అంటే దాని నుంచి వాడుకోవాల్సిన నీళ్లు పెట్టిన ఖర్చులకు చేపట్టిన ప్రాజెక్టులకు 71.1 TMC, 71.1 TMC జూరాల నుంచి వాడితే తప్ప మనం ఇలా బతకలేని పరిస్థితి. అంటే జూరాలకు గత 2-3 సంవత్సరాలు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు, జూరాల ఎండిపోతుంది, ఎండాకాలం నీళ్ళుండవు, అటు రామన్పాడు ఎండిపోతుంది అక్కడ నీళ్ళుండవు, ఏం చేయాలా? కర్ణాటకను పోయి గడ్డం పట్టుకోవాలా? బతిమాలాలా? ప్రతి సంవత్సరం కర్ణాటకను బతిమాలుకొని 1 TMC 6 TMC తేవటం, ఇది మీరు కళ్ళారా చూస్తూ ఉన్నారు, పత్రికా మిత్రులు కూడా చూస్తూ ఉన్నారు. ఇంత దుస్థితి జూరాలలో ఉంటే ఇంకా వీళ్ళ అమోఘమైన తెలివితేటలకు ఈ చవటలు పాలమూరు ఎత్తిపోతల పథకం జూరాలను తీసుకోవాలని మాట్లాడతారు. రివర్స్లో ఇలా ఏం జరుగుతుందంటే, ఇలా నేను రావడంలో ప్రధానమైన ఉద్దేశం శ్రీశైలం పొటెన్షియల్ పాయింటు, అక్కడ 200 TMCల స్టాక్ ఉంటుంది, యాక్చువల్ 300 TMCల ప్రాజెక్ట్ అది, సిల్ట్ రావటం వల్ల 200 అయింది, ఇప్పుడు గోదావరికి అనుసంధానం కాబోతా ఉన్నది. ఒక పూట ఎన్నుకో ముందో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అనుకున్న తర్వాత సంకల్పం చేసిన తర్వాత సంకల్ప శుద్ధి ఉంటే చిత్తశుద్ధి ఉంటే డెఫినెట్గా రియలైజ్ అవుతుంది. కాబట్టి అది జరుగుతుంది. జరిగినప్పుడు మరి ఏం కావాలి దూరాల గతి? శ్రీశైలం నీళ్ళు వచ్చినా దూరాల నీళ్ళు ఉండవు. కాబట్టి ఖచ్చితంగా నారాయణపేట నియోజకవర్గానికి నీటిపారుదల ఇచ్చేటువంటి కాలువ, పాలమూరు ఎత్తిపోతల పథకం కాలువ ఏదైతే ఉందో ఆ కాలువను పెద్దది చేసి వైడెన్ చేసి దాన్ని భీమా ద్వారా అంటే సంగంబండ రిజర్వాయర్లో వేసి అక్కడి నుంచిన వాగు ద్వారా జూరాలకు కూడా నీళ్ళు ఇవ్వాలి. లేకపోతే జూరాల ప్రాజెక్ట్ కింద ఉన్నది బతకదు. నెట్టెంపాడుకు నీళ్ళు రావు, తాగడానికి నీళ్ళు రావు, భీమాకు రావు, చాలా చాలా ప్రమాదాలు వస్తాయి, జూరాల సొంత ఆయకట్టుకు రావు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ మధ్య గత 2 రోజుల నుంచి జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు మేమంతా 2-3 రోజులు కూర్చున్నాం, మాట్లాడినాం, సమీక్ష చేసినాం. ఇవన్నీ కావాలంటే ఒక సమగ్రమైన విధానం అవలంబించాలి. గోదావరి ప్రాజెక్టులు కొలికి వచ్చినాయి, కాళేశ్వరం ఆల్మోస్ట్ సమాప్తి అయింది,
నాకు ఇప్పటి వరకు ఉన్న న్యూస్ని బట్టి సుమారు 14 టీఎంసీలు మిడ్ మానేర్ ప్రాజెక్టు నిండుతూ ఉంది. కంటిన్యూగా బ్రహ్మాండంగా గంగ పొంగుతూ ఉంది. అదే పరిస్థితి పాలమూరు జిల్లాలో కూడా రావాలి. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్సే కాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకం డెఫినెట్గా ఒక నెల ఎనకో ముందు వచ్చే వర్షాకాలం నాటికి తీసుకురావాలనే సంకల్పంతో ఈరోజు రావడం జరిగింది. దాన్ని డిజైన్ కూడా చేస్తూ ఉన్నాం. దీనిలో తొందరపాటు కూడా లేదు, రాజకీయాలు లేవు. ఫస్ట్ ఫేజ్లో అత్యంత వేగంగా కరివెన వరకు నీళ్లు తీసుకొచ్చి నింపే ఆలోచనతో ఉన్నాం. ఇమీడియట్గా దాని తర్వాత ఫాలోఅప్ యాక్షన్లో ఉద్దండాపూర్ కానీ లక్ష్మీదేవిపల్లి కానీ అదేవిధంగా వికారాబాద్ జిల్లాకు పోయే నీళ్లు కానీ ఇచ్చేటువంటి ఆలోచనలో చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఒక 10,000 crores అప్పు కింద